మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ అనారోగ్యంతో మృతి చెందారు. సుదర్శన్ మృతి చెందినట్టుగా కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ మీడియాకు లేఖ విడుదల చేశారు. మే 31న మధ్యాహ్నం 12 గంటలకు చనిపోయినట్టుగా లేఖలో పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ ప్రస్తుతం కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఈరోజు టీవీ ద్వారా పత్రికల ద్వారా మా అన్న సుదర్శన్ అన్న చనిపోయినట్టు వార్తలు చూసినాము. చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము. చాలా విచారకరం. మా అన్న 1978లో అజ్ఞాతలోకి వెళ్ళిపోయిండు. దాదాపు 48 సంవత్సరాలు ప్రజా జీవితంలో ప్రజల కోసం పోరాటం చేస్తూ మా అన్న మరణించడం చాలా బాధాకరమైన విషయం. మేము మా కుటుంబ సభ్యులం కూడా చాలా ఆందోళనకు గురవుతున్నాం. మా కుటుంబ సభ్యులు మా అన్న పెద్దవాడు సుదర్శన్ అన్న, మేము మొత్తం 6 గురాము. మా అన్న 1978 నుంచి ప్రజా జీవితంలో ఉంటే ఏ రోజు కూడా మా కుటుంబ సభ్యులను కలవాలని కానీ ఏదో చేయాలన్నా కానీ ఏ రోజు కూడా ఆలోచించకుండా ఆయన ఎంచుకున్న మార్గాన్నే ఆ మార్గంలో నడుస్తూ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మా అన్న చాలా గొప్ప అమరుడు. మా అన్నకు విప్లవ జోన్ తెలుపుతున్నాను.